హాయ్ వ్యూవర్స్, పాపం నయనతార అండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆమె లైఫ్లో ప్రేమలు విఫలం, చివరికి విఘ్నేశం అంతా సక్సెస్. సరే, ఇక లైఫ్ లీడ్ చేద్దామని అనుకున్నది ఆవేళ పెళ్ళి. ఈ పెళ్ళి విషయంలో కూడా తిరుమల టెంపుల్కి వచ్చినప్పుడు కాళ్ళకు చెప్పులు అని చెప్పేసి అది ఇష్యూ అయింది. వాళ్ళు ట్రిటెడ్ వాళ్ళు నోటీసులు జారీ చేశారు, సంజయ్ చెప్తూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత మరికొన్ని వివాదాలు ఏ వాటి చుట్టుముట్టుతున్న ఇటువంటి మూమెంట్లో అన్నీ ముగిసిపోయినాయి. సంతోషంగా మేము అమ్మానాన్నలం అయ్యాము, ఇదిగో మా పిల్లలు అని చెప్పేసి పరిచయం చేశారు. ఉయిర్ అండ్ ఉలగం పర్సన్స్, పిల్లల పేర్లు. ఒకళ్ళ పేరు వచ్చేసి ప్రాణం అన్నట్టు, ఇంకొకళ్ళు వచ్చేసి లోకం అన్నట్టు లైక్ ఆవేలు. ఇక ఇప్పుడు సినిమా హీరోయిన్ మాజీ అండ్ ప్రజెంట్ వచ్చి సీరియల్స్ నటిస్తోంది కస్తూరి. ఆమె ఒక ట్వీట్ చేసింది, వీళ్ళని ఉద్దేశించి కాదు, నేను వీళ్ళని ఉద్దేశించి నేను చేశాను చెప్పేసి నాకు న్యూస్ ఇస్తే వాళ్ళ మీద కేసు వేస్తాను కూడా ఆమంది. సో మనం నార్మల్గా మాట్లాడుకుంది. సరోగసీ, భారతదేశంలో సరోగసీకి సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్నికి భవిష్యత్తులో మరిన్ని యాడ్ అవుతాయి. అమ్మతనం అన్నది, బిడ్డను కనటం అన్నది ప్రకృతి సిద్ధంగా ఉంటే బాగుంటుంది, బట్ ఈ సరోగసీ ఏంటో అన్న వేళ ఆమె ఏదో పెట్టింది. ఆబ్వియస్లీ నయనతార విఘ్నేశ్వర దంపతులకు సంబంధించి అంత అనుకుంటూ ఉన్నారు. ఇక ఇటువంటి మూమెంట్లో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రెస్పాండ్ అయినారు. ఏమని, ఏమయ్యా మీరు పిల్లలను కన్నారే, ఇద్దరు బిడ్డల తండ్రి అన్నారే, అమ్మనాన్న అయ్యారే నయనతార, మీరు ఎలా అయ్యారు, మాకు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అన్నారు. ఎందుకు అలా రకం చెప్పున్నారు, టెస్ట్ ట్యూబ్ బేబీసా, లేదన్నప్పుడు సరోగసీయా, లేదన్నప్పుడు నయనతార డెలివరీ అయిందా, మీరు బిడ్డలకు ఎలా తల్లిదండ్రులు అయ్యారు మీరు, మాకు ఇవ్వండి అన్నారు. ఎందుకు, మన భారతదేశంలో సరోగసీ వచ్చేసి చట్టవిరుద్ధం. గతంలో జరిగేది అబ్రాడ్ నుంచి ఎవరో వచ్చేవాళ్ళు ఇక్కడ సరోగసీకి సంబంధించి అధిగర్భం ద్వారా పిల్లలను కొనేవాళ్ళు, ఇదంతా అయిపోయింది. బట్ 2022లో నెంబర్ ఆఫ్ చేంజెస్ చేశారు. ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ మొత్తం చదివాను, 69 పేజీలు ఉంది. అదైతే దాదాపు 2-3 గంటలు బట్టి అదే మొత్తం చెక్ చేసుకుంటా అన్న. సో మీకు అర్థమయ్యే విధంగా సింపుల్గా చెప్పాలి కాబట్టి, ఇక్కడ సరోగసీ విధానానికి వెళ్ళాలనుకున్నప్పుడు భార్యాభర్తలు 5 సంవత్సరాలు కలిసి ఉండాలి. వాళ్ళకి ఇంకా బిడ్డల పుట్టరు అని చెప్పేసి డాటర్ సర్టిఫికేట్ ఇవ్వాలి. తర్వాత వీళ్ళు సరోగసీకి వెళ్తున్నారు, అవుతున్నటువంటి మహిళ ఉన్నారే, ఆమె వీళ్ళకి బంధువు అయి ఉండాలి, ఆమె ఆరోగ్యంగా ఉండాలి, ఆమెకి బిడ్డ ఉండాలి. మళ్ళీ వాళ్ళకు వచ్చేసి వీళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించాలి. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ 3 సంవత్సరాలు ఏలుబడిలో ఉండాలి. ఓకే, తర్వాత అవుతున్నటువంటి పర్సన్ వచ్చేసి మధ్యలో అభాషణ కూడా చేయించుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడు మనకు అవసరం అని చెప్తాను సింపుల్గా. ఓకే, ఇక్కడ నయనతారగా సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు 23 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు మధ్య ఉండాలి. సో ఏమొక వయసు ఉంది, 37 సంవత్సరాలు, సో ఎలిజిబుల్. విఘ్నేశ్వరుని మగతను 26 నుంచి 50 సంవత్సరాల వయసు ఉండాలి అతనికి. సో అతను ఎలిజిబులే, వాళ్ళు ఎలిజిబులే. బట్ ఎప్పుడు, విఘ్నేశ్వరును అదేవిధంగా నయనతార వీళ్ళకి పిల్లలు ఎవరూ లేకుండా ఉండాలి. ఎస్, పిల్లలు ఎవరూ లేరు. సమ్ కండిషన్స్, వీళ్ళకి పుట్టినటువంటి పిల్లల్లో ఫిజికలీ ఆర్ మెంటలీ హ్యాండిక్యాప్డ్ అయ్యి ఇక వీళ్ళు బ్రతకరు లైఫ్లో అన్న వేళ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు మళ్ళీ వీళ్ళు దీనికి వెళ్ళవచ్చు అనమాట, సరోగసీకి. తర్వాత వీళ్ళ దగ్గర మళ్ళీ అడాప్షన్ రిలేటెడ్ చైల్డ్హుడ్ ఎవరు ఉండకూడదు. సో ఆ వేళ కూడా వీళ్ళు అనుకుంటే పిల్లలే లేరు కాబట్టి ఓకే. బట్ పెళ్ళే 5 సంవత్సరాలు అయిందా, అది వీళ్ళు ఇప్పుడు ప్రూవ్ చేయాలి. పెళ్ళయింది మొన్న, మరి ఎలా ప్రూవ్ చేస్తారు తెలియదు. తర్వాత ఈమె నయనతారకు సంబంధించి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఆమె వచ్చేసి పిల్లల్ని కనటానికి అర్హురాలు కదని చెప్పేసి డాక్టర్లు ఏమని చెప్పారా, ఆ సర్టిఫికేట్ ఉందా పోని తెలియదు. ఈ వేళ అటు ఇటు చేసి పాపం మరల వీళ్ళ మెడకు జుట్టేసుకుంది. శుభమాని పెళ్లి చేసుకుని దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ కోసం వెళ్తే తిరుమలలో గొడవ, పాపం ఇబ్బంది పడ్డారు. ఇదిగో ఇప్పుడు వచ్చేసి పిల్లలు పుట్టారు అని సంతోషంగా ఆనందం వెళ్ళబుచ్చుతూ ఉన్నట్టు సందర్భంలో అలా ఎలా మీరు కంటారు, అసలు రూల్స్ మీకు తెలుసు అని చెప్పేసి అంతా ఫైర్ అవుతున్నారు. ఏకంగా తెలంగాణ గవర్నమెంట్స్ అయితే నోటీసులు అయితే జారీ చేశారు. ఇప్పుడు వాళ్ళు కనుక ప్రాపర్ వేలో పిల్లలు కనుక కనలేదని కనుక తెలిసినట్టయితే పెనాల్టీ పడుతుంది, మళ్ళీ 5 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. పాపం అనిపిస్తుందండి నాకైతే. మీరు అనొచ్చు, ఎందుకంటే మీరు పాపం అంటారు, వాళ్ళు సరోగసీ అతను రూల్స్ వైలేట్ చేశారని మీరు అంటారేమో. ఎస్, వైలేట్ చేశారో చేయలేదో వాళ్ళు చెప్తారు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. కానీ శుభమా అని చెప్పేసి పిల్లలకి కానీ సంతోషంగా ఉన్నటువంటి ఈ సందర్భంలో, అఫ్కోర్స్ పిల్లలకి కానీ వేరే వాళ్ళు వీళ్ళు తల్లిదండ్రులు సంతోషం ఉంటే ఈ సందర్భంలో ఈ రకంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి రావటం, అందులో ఏ కొంచెం తేడా పడ్డా జైలు శిక్ష పడే అవకాశం ఉండటం, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే నిజంగా పాపం అనిపిస్తూ ఉంది.